30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వెయిన్ చికిత్స ఆవిస్ హాస్పిటల్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలు అట్లాగే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన కేసులు వగైరా ఇష్యూస్ మాట్లాడడానికి ప్రస్తుతం సుమన్ టీవీ స్టూడియోలో లైవ్ లో పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో. చందు శ్రీనివాస్ గారు, జగన్ ని ఎప్పుడు చెర్లపల్లి జైలుకి పంపిస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు? అంటే పరిణామాల రీత్యా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నమాట వాస్తవమే. అది జనసేన పంపిస్తారా ఎవరు పంపిస్తారనే కాలము అంటే చట్టం దృష్టిలో ఎవరైనా సమానులే. ఎవరైనా నేరం చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. ఓకే, ఆయన ఏం నేరం చేశాడని జైలుకి వెళ్తాడు? ఆయన నిన్నటి నుంచి ఆయన ఆలోచన ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత తనకి ఇచ్చిన నోటీస్ ప్రకారం, ఓకే, ఏదైతే నోటీస్ ఇచ్చారో 16 జీవో ప్రకారం 199/4 జీవో నెంబర్ 16, ఓకే, అది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ సచివాలయ సిబ్బంది మీద ఈయన అనుచితంగా మాట్లాడాడు, వాళ్ళ వ్యక్తిగత ఇదిని భంగం కలిగించాడు. ప్రభుత్వ అఫీషియల్గా సీఎం నుంచి ఆదేశాల మేరకే చీఫ్ సెక్రటరీ అజయ్ గారి నుంచి వెళ్ళింది. దాన్ని జీపీలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆయన మీద ఇచ్చేసాడు. దాంట్లో భాగంగా అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే పరువు నష్టం ఉందావా అన్నట్టు, దాంట్లో నేరం నిరూపిస్తే కనుక కేసు పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాదాపు 19-20 వేల మంది మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లే కారణమని ఆరోపించినప్పుడు వాలంటీర్ల పరువు పోయినట్టే కదా. అంటే ఇక్కడ ఇక్కడ ఒకటి జగీర్ గారు, మనం చూడాల్సింది ఏంటంటే ఆయన ఆరోపించింది ఎక్కడ వాలంటీర్లు అని అడగల. ఆ జీవోలో కూడా మీరు చూస్తే కనుక జీవోలు ఏమి ఇచ్చారు, ఏం ఎలిగేషన్స్, జనసేన పార్టీ అధ్యక్షుడు వీళ్ళ యొక్క వృత్తిలో ఇదైపోయి ఇదేమి అఫీషియల్ ఆర్గనైజేషన్ ఏం కాదు, గవర్నమెంట్లో పార్టీ కాదు, గవర్నమెంట్ ఉద్యోగులు ఏం కాదు, ఇది ఓన్లీ స్వచ్ఛంద సేవా సంస్థలే. ఇది యాక్చువల్గా గవర్నమెంట్లో ఉద్యోగులకు వాళ్ళ ఉద్యోగ విధులకి భంగం కలిగిస్తే ఇలాంటి సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. మీరు అన్నట్టు 194/4B, ఇది వీళ్ళు స్వచ్ఛంద వాలంటీర్లు, దీనికి అది వర్తించదు కేసు. ఒకటి, రెండు ఎలిగేషన్స్ చేసిన దాంట్లో ఆ జీవోల క్లియర్గా మీరు చూస్తే కనుక రెండు ఎలిగేషన్స్ ఆంధ్రజ్యోతిలో ఈనాడులో వచ్చిన పత్రికల్లో వచ్చిన టైటిల్ని కూడా క్లియర్గా చెప్పాడు. దాంట్లో కూడా మన మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం అని చెప్పి ఈనాడులో ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అనలా. ఎక్కడ కూడా మీరు స్పీచ్లో చూస్తే కనుక మహిళల అదృశ్యం అనలా. రెండోది జ్యోతిలో మహిళపై వాలంటీర్ల వల రాష్ట్రంలో 26 వేల మంది అతివల అదృశ్యం, హెడ్డింగ్స్ తప్పంటారా, ఈ రెండు తప్పే. పవన్ కళ్యాణ్ గారు స్పీచ్లో మీరు చూడండి ఎక్కడైనా కానీ మహిళలు అదృశ్యం అంటే ఒంటరి మహిళలు కూడా ఉన్నారు, 23 అంశాలని వ్యక్తిగత గోప్యతని వీళ్ళు వాలంటీర్లు తీసుకుంటున్నారు, ఇది చోరీ అవుతుంది. దీంట్లో వైసీపీ పెద్దలకు వెళ్ళటం వల్ల ఈ యొక్క మహిళలు అదృశ్యం అవుతున్నారు అనేది ఆయన ఎలిగేషన్. అంతే తప్పితే వాళ్ళ మీద ఏం చేయాలి? అంటే వాలంటీర్స్ ఇచ్చినట్టు కదా ఇన్ఫర్మేషన్, వాలంటీర్ ఇచ్చారు, వాలంటీర్ మీద నేను డైరెక్ట్ చేయలేదే. ఇక్కడ ఏంటంటే ఈనాడులో చూడండి, ఈరోజు జీవోలో జ్యోతిలో ఏలూరులో జగన్ పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు సభలో ఆయన చెప్పింది ఏమిటి, మహిళ వాలంటీర్స్ వ్యక్తిగతమైన ఈ డేటాను ఉంటారు, మహిళలు ఒకరితో ఉంటారు, వాళ్ళ డేటాను కొంతమంది సంఘోహ వ్యతిరేక శక్తులకు లేకుంటే వైసీపీ పెద్దలకు చేరుతోంది, అక్కడ చేరుతుంది, వాళ్ళు ఇంటర్న్ మళ్ళీ ఈ ఉమెన్ ఏమంటారు హ్యూమన్ ట్రాఫికింగ్ కదా, మహిళల అక్రమ రవాణాకు అది ఉపయోగపడుతుంది అనేది కదా చెప్పిన సారాంశం. అని చెప్పిన సారాంశం అదే, అది వాలంటీర్లు చేశారు అనలేదు అక్కడ. ఇక్కడ వీళ్ళు స్ట్రైట్గా ఏంటంటే మహిళలపై అదృశ్యానికి వాలంటీర్లే కారణం అనేది ఎప్పుడు అనుకోండి, సెన్స్ అదే వస్తుంది కదా సార్. అది ఎట్లా అనుకుంటారు మీరు, ఈనాడు జ్యోతిలో పేపర్లో మీరు ఉటంకిస్తా, మీరు ఆ పేపర్లో వచ్చింది కాబట్టి దాంట్లో మీరు కూడా శిక్షార్హులే అని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా మీరు ఈ విధంగా నోటీస్ జారీ చేస్తారు? ఓకే ఓకే, ఇది ఇది చెల్లదు. ఓకే, యాక్చువల్గా ఇది చట్ట పద్ధతి కాదు, జీవో చెల్లదంటారు, ఈ జీవో చెల్లదండి, ఈ చట్ట పద్ధతి కాదు. ఆయన మీద ప్రాసిక్యూషన్ జరగదు, ఆయన ప్రాసిక్యూషన్ కూడా జరగదు, వాళ్ళు కూడా లీగల్గా వెళ్తారు. దీంట్లో భాగంగా ఏంటంటే ఈనాడు జ్యోతిలో వచ్చింది ఏంటి, పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటి, మహిళల అదృశ్యానికి వాలంటీర్ల కారణం అన్నాడా, ఎక్కడ కూడా అనలేదు. రెండు జ్యోతులు అది అయిపోయింది, ఈనాడు జ్యోతిలో మహిళలపై వాలంటీర్ల వల ఆ వల అనే మాట అన్నాడా? వీళ్ళు ఈ పత్రికలు రాసిన మాటల్ని ఉదహరిస్తా దీంట్లో మీరు అన్నారనేది ఆ ఎలిగేషన్ అనేది రేపు ప్రాసిక్యూషన్ చేసినా విచారించినా చెల్లదు. అని ఇప్పుడు ఆ పత్రికల్లో రాసింది పవన్ కళ్యాణ్ మాట్లాడని విషయాలు రాసిందని మీరు అంటున్నారు, అంతే కదా? అది ఆ పత్రికలు ఏమో తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రికలు, ఆ పత్రికలు అంటే దీంట్లో ఉన్న పాలిటిక్స్ ఉందా? మరి ఇండైరెక్ట్ గా కుట్ర ఉంటుంది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని రీఫేమ్ చేయాలనే కుట్ర ఉండొచ్చు. ఆయన మాట్లాడింది వేరు, వీళ్ళు చేసింది వేరు. వీళ్ళు ప్రధాన పత్రికలు ఏదైతే ఉన్నాయో మీడియాలో ఒకరికి రాశాయి. ఆయన యాక్చువల్గా వీడియో రికార్డింగ్ ఏలూరులో సభ కావచ్చు, తాడేపల్లిగడు కావచ్చు, ఎక్కడ మాట్లాడే తణుకులో కావచ్చు, మాట్లాడిని తీసుకొచ్చి వీడియో క్లిప్పింగ్లు పెట్టుకుంటే ఈ రెండు మాటలు ఎక్కడ కూడా లేవు. ఇప్పుడు అంటే
అధికార పక్షం సాక్షి సాక్షి న్యూస్ పేపర్ కొన్ని ఛానల్స్ సపోర్ట్ ఉండే సార్ ఓకే ఇదే సమయంలో అంటే ఈనాడిని జ్యోతిని మీరు క్రైటీరియాగా తీసుకుంటున్నారు ఓకే అంటే చంద్రబాబు నాయుడికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పత్రికలు yellow media అంటారు కదా అదే పేపర్లో వచ్చి మీరు క్రైటీరియా తీసుకొని ఏ విధంగా నోటీస్ జారీ చేస్తారు ఇది వాక్చువల్గా ఈ రెండు కూడా అనలేదు కాబట్టి ఈ 16B అనేది జీవో 16G అనేది చెల్లదు ప్రాసిక్యూషన్ చేయడానికి కూడా ఇది లేదు ఒకవేళ ఆయన అడిగాడు అనుకోండి రేపు విచారించారు అనుకోండి ఆయన వాలంటీర్లు ఏమన్నాడు ఏదనేది ఎవిడెన్స్ ఆయన చూపిస్తాడు రెండు ఆయన 2.5 లక్షల మంది వాలంటీర్లు మీకు సరైన వేతనాలు కూడా లేవు మీ చేత వ్యక్తిగత గోప్యత ఉండాల్సిన సమాచారాన్ని ఇచ్చేస్తున్నారు మీరు జాగ్రత్త మీ భవిష్యత్తు జాగ్రత్త అవసరమైతే 5000 కాదు మీకు 10000 ఇవ్వాలి తప్పితే మీకు ఇట్లా చేస్తున్నారని చెప్పి అన్నాడు తప్పితే నిన్న కూడా అదే అన్నాడు తప్పితే వేరే విధంగా అనలా రెండో మాట ఏమన్నాడు నాకు ఈ జీవో ఇచ్చారు ఈ రోజు నుంచి మీ పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పి మీరు అన్నమాటే ఆయన అన్నమాట వాస్తవం అంటే నిజంగా మీరు కూడా అదే అనుకుంటున్నారండి నేను అనుకోట్లా పతనం ప్రారంభమైందని అనుకుంటున్నారు ఆయన అంటున్నాడు కాబట్టి ఆయన అన్నమాట చెప్తున్నా పవన్ కళ్యాణ్ అన్నారు ఏది ఇప్పుడు ఈ జీవోతోనే నీ పతనం ప్రారంభమైందని అన్నారు ఆయన మగలగిరి సభ ఆయన అంత అంటే నేను అంటున్నా సార్ యాజ్ ఏ జర్నలిస్ట్గా మీరు అడిగారు మీరు అడిగిన దానికి నేను ఎనలిస్ట్గా ఆయన అన్నది చెప్తున్నా ప్రజలు ఏమనుకున్నారో చెప్తున్నా ఆయన అన్నదేంటి ఈరోజు నాకు జీవో రిలీజ్ చేసి నాకు ప్రాసిక్యూషన్ చేయాలని తలంచుకున్నావు ఒక ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నది ప్రజల సమస్యలను అడుగుతున్నా కానీ ఏ సమాధానాలు చెప్పకుండా చివరికి నా మీదే కేసు ఇచ్చేస్తున్నావు ఇది తప్పు ఇది ఇట్లా అయితే నేను ఆల్రెడీ నీ మైనింగ్ అక్రమాల కాడి నుంచి మొత్తం రోజు నేను చూస్తాను నీ యొక్క నివేదికలు ఆల్రెడీ అమిత్ షా గారితో కూడా మాట్లాడాను సమగ్ర సమాచారం ఉన్నది ఈ రోజు నుంచి నీ పార్టీ పతనం ప్రారంభమైంది చూసుకో అని చెప్పి ఒక రకంగా ఆయన్ని హెచ్చరించాడని నేను అనుకోవాలి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు సార్ తెలుగుదేశం పార్టీ అనుకూల తెలుగుదేశం పార్టీకి మద్దతునిచ్చే మీడియా సంస్థలు ఏవైతే కథనం రాశాయో అంటే ఉద్దేశపూర్వకంగా అందులో ఏదైనా కాన్స్పిరసీ ఉందా అంటే పవన్ కళ్యాణ్ డిఫేమ్ చేయాలి లేకుంటే పవన్ కళ్యాణ్ సైజు తగ్గించాలి అనేమన్నా టీడీపీ ఉండొచ్చు ఎందుకంటే ఈ రెండు కూడా చంద్రబాబు నాయుడు గారి పత్రికలే ఓకే ఆ రోజు ఎన్టీ రామారావు గారికి రావడానికి కారణమైంది ఈనాడు పత్రిక తర్వాత రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి కూడా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆర్టికల్స్ కావచ్చు లోకేష్ గారు ఆర్టికల్స్ కావచ్చు ఫస్ట్ పేజీలో ఉంటాయి ఈ రెండు పత్రికల్లో పవన్ కళ్యాణ్ గారు చేసి కొన్ని వేల మంది వచ్చినా 12వ పేజీలో 14వ పేజీలో ఉంటాయి కాబట్టి ఆయన ఏం మాట్లాడిన వక్రీకరించాల్సి ఆయనకున్న ఇమేజ్ కావచ్చు పవన్ కళ్యాణ్ స్పీడ్కు బ్రేకులు వేయాలని చంద్రబాబు నాయుడు ఏమైనా అనుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు అనుకోకపోవచ్చు కానీ ఈ పత్రికలు అనుకోవచ్చు కాబట్టి ఇక్కడ పత్రికల్లో రాసింది మనం క్రైటీరియాగా తీసుకొని ఆయన అన్నది ఒకటైతే వీరు వేరే విధంగా రాయటం అనేది ముందు నోటీసులు జారీ చేయాల్సింది ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక పవన్ స్పీడ్పై చంద్రబాబు నాయుడు ఏమనుకుంటూ ఉండొచ్చు అంటే ఇది సమకాలీన రాజకీయాలకి పవన్ కళ్యాణ్ స్పీడ్ అవసరం ఇప్పుడు ఈ రోజు టీడీపీ మనగలగాలంటే పవన్ కళ్యాణ్ గారితోనే వెళ్ళాలి ఇప్పుడున్న పరిస్థితులు ఇచ్చా కలిసి వెళ్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు ఎన్డీఏ గారిని ఒప్పించే పనులు ఆయన ఉన్నాడు ఎన్డీఏ ఏది చెబితే అది ఇనే పరిస్థితిలో ఉన్నాడు ఆ రోజు ఈ రోజున ఆ విధంగా ఉన్నాడు కాబట్టి మోడీ గారితో సరి సమానంగా ఆయనకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారు నేను దానికి కాదనట్లేదు ఆయనకు ఎన్డీఏ సమావేశంలో ప్రాధాన్యత లభించింది తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన ఒక్కడే రిప్రజెంటేటివ్గా వెళ్ళాడు దాంట్లో ఎవరికే రకమైన డిస్ప్యూట్ లేదు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ కలుస్తాయా లేరా టీడీపీ జనసేన అది మొత్తం కూడా ఈ యొక్క టీడీపీ ఇదిని బట్టి ఉంటుంది ఇప్పుడు కార్యకర్తలు కోరుకుంటుంది జనసేన కార్యకర్తలు కావచ్చు జనసేన కేడర్ కావచ్చు అక్కడున్న సానుభూతి పరులు అభిమానులు కావచ్చు మొత్తం కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని సీఎం కావాలని ఈ పాయింట్లో బీజేపీ కూడా కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని ఓకే కాబట్టి ఇప్పుడు టీడీపీ కలిసి వస్తుందా లేదా సీఎం అవటానికి అనేది మైనస్ టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ గవర్నమెంట్ను ఫామ్ చేసే అంత ఫోర్స్గా ఉండే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా 35 కాన్స్టిట్యూన్సీలు 34 కాన్స్టిట్యూన్సీలు ఉంటే మొత్తం ఒక్క సీటు కూడా జగన్ను గెలిపించొద్దు అని చెప్పి అన్నాడు విశేష ప్రజాదరణ అన్నీ కూడా వైసీపీ కాన్స్టిట్యూన్సీలే ఆయన పర్యటించిన 12 నియోజకవర్గాలు ఓకే మరి విశేష ప్రజాదరణ వచ్చింది ఉన్నటువంటి 18% నుంచి 32% ఓటు బ్యాంక్ పెరిగిందని చెప్పి జనసేన వాళ్ళు అంటున్నారు సర్వేలు చెప్తున్నాయి అప్పుడు నెక్స్ట్ విడతగా వెళ్ళినప్పుడు ఉత్తరాంధ్రలో కావచ్చు రాయలసీమలో కావచ్చు కోస్తా కావచ్చు విశేష ప్రజాదరణ ఉందనుకోండి అక్కడ మోడీ చరిష్మా పవన్ కళ్యాణ్ చరిష్మా రెండు పనిచేస్తే ఈ వీళ్ళు విడిగా కూడా పోటీ చేయొచ్చు కదా పరిస్థితులు బట్టి కాలగమనం బట్టి ఇప్పుడు ఎన్డీఏలో పొత్తులు ఉండాలా లేదా అనేది బీజేపీ అధిష్టాన నిర్ణయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారా లేక ప్రజలు కోరుకుంటే నేను సీఎం అవుతా అని అనడం ఏంటి అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు అంటే మీకు అర్థం కాకపోవటంలో ఒక ఇదేంటండి అంటే గతంలో ఏమన్నారంటే స్వరాహికి ముందు చూసుకుంటే కనుక నేను సీఎం కావాలంటే అంత మీరు అంటే బలం లేదు బలం లేదు రాయలసీమలో తక్కువ ఉంది కోస్తాలో బాగానే ఉంది ఇది స్ట్రెంగ్త్ కావాలి మనం
అది పొత్తులు అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, ఎవరు మీరు మాట్లాడొద్దు అన్నాడు, మీడియాలో కూడా మాట్లాడొద్దని మాట. ఓకే, ఎప్పుడైతే వారాహ్యాత్రలో ప్రజల్లో విశేష ప్రజాదరణ, జనసేనకి ప్రజల నిరాజనాలు పలుకుతున్నది చూసి ఆ సమస్యల్ని ఉన్నాడు కాబట్టి నేనున్నాననే భరోసా, దాంతో అక్కడి నుంచి ఆయన లైన్ మార్చుకున్నాడు, ఆయన పందా మార్చుకున్నాడు, నేనే సీఎం అనేది. ఎందుకంటే కేడర్లో మళ్ళా ఇంకోసారి 2014లో అనుభవశాలి ముఖ్యమంత్రి కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు లాగా, చంద్రబాబు నాయుడు ఆ రోజు సీఎంగా చేసినట్టు మళ్ళా ఆయన్నే సీఎం చేస్తాడేమో అని చెప్పి కేటర్లో ఆ యొక్క సందిగ్ధాన్ని తొలగించి నేనే సీఎం అనేది స్టార్ట్ చేశాడు. అంటే జనసైనికుల కన్సంప్షన్ కోసమే? ఎస్, జనసైనిక కన్సంప్షనే కాదు, ప్రజల కోరిక మేరకు. ప్రజలు కోరుకుంటున్నారు నేను సీఎం అవ్వాలంటే అవుతాను, నాతో పాటు ఎమ్మెల్యేలని, నా పార్టీ ఎమ్మెల్యేలని నన్ను మీరు గెలిపించండి, అసెంబ్లీలో అడుగుపెట్టేట్టు చేయండి, ఈ అవినీతమైన ప్రభుత్వాన్ని దించండి, ఓటు చెల్లించకుండా రాజకీయం చేద్దామని చెప్పి అన్నాడు. ఎక్కడ కూడా టీడీపీని కానీ చంద్రబాబు నాయుడు గారు ఉదరించలా. రైట్, ఓకే, ఫైనల్గా ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో వారాహయాత్ర సందర్భంగా విశేష ప్రజాస్పందన వచ్చింది, అందులో ఎవరికి ఏ రకమైన సందేహం లేదు, ఎవరికి ఏ రకమైన అనుమానం లేదు. అయితే ఆ వచ్చిన జనం, అంటే అశేష సంఖ్యలో వచ్చిన అశేష జనవాహిని, వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా మలచడానికి సంబంధించి ఒక మెకానిజం లేదు అనే విమర్శలు ఉన్నాయి. రెండోది, పార్టీకి నాయకత్వ లేమి కూడా ఉంది, కనుక నాయకులు లేకపోతే ఇప్పుడు ఆ ఓటర్స్ని ఎట్లా పోల్ మేనేజ్మెంట్ జరిపించాలి, పోలింగ్ బూత్లకు ఏ రకంగా వాళ్ళకి తీసుకెళ్ళాలి అనే సమస్యలు ఉన్నాయని కూడా విమర్శలు ఉన్నాయి. మీరేమంటారు? ఈ రెండు విషయాలు కూడా క్లారిటీగా చెప్తారు. ఒకప్పుడు జనసేన వేరు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు. ఓకే, సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో అన్నీ కూడా అలవాటు చేసుకున్నాడు. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ ఎవరైతే ఈ యొక్క టీం వార్ రూమ్ లాగా కాంగ్రెస్లో లాగా ఇంటలెక్చువల్ టీం ఉంది, వీళ్ళు ఎప్పటికప్పుడు సర్వే చేసుకుంటున్నారు, కొంతమంది ప్రొఫెసర్స్ పనిచేస్తున్నారు, విద్యావేత్తలు ఉన్నారు. దీంట్లో పోల్ ఎగ్జిక్యూషన్ ఏది 13 జిల్లాల్లో ఏ విధంగా చేసుకోవాలనేది వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు. ఎలక్షనీరింగ్ ఎలా చేయాలనేది ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఏ విధంగా ఎమర్జ్ అవ్వాలనేది కూడా ఒకసారి ఆయన చూసుకున్నాడు. రెండోది, మీరన్నట్టు నాయకులు లేమనేది తొలగిపోతా ఈ రోజున పంచకర రమేష్ దా సాక్షాత్తు వైసీపీ జిల్లా అధ్యక్షుడే వచ్చాడంటే పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో చూడొచ్చు. దాంతోపాటు రేపు కొనతల రామకృష్ణ ఉత్తరాంధ్ర నుంచి వస్తున్నారంటున్నారు, దాంతోపాటు డిఎల్ రవీంద్ర రాయలసీమ నుంచి వస్తే కనుక పార్టీ శంతన అవుతుంది. దీంతోపాటు ఆమంచి కృష్ణమోహన్ బ్రదర్ ఆమంచి స్వాములు రావటం, ప్రకాశం గుంటూరు జిల్లాలో ఆ ప్రభావం ఉంటుంది. ఇకపోతే ఈ రోజు రేపట్లో పల్లంరాజు గారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసిన పల్లంరాజు గారు కూడా జనసేన పట్ల వస్తారనే ఉంది. అంటే ఈ విధంగా చేరికలు ఒకవైపు పార్టీ శంతం చేసుకుంటున్నారు, ఒకవైపు పోల్ ఎగ్జిక్యూషన్ ఆ టీం వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు, మూడు వైపు పార్టీలో ఎవరైతే సీనియర్స్ గతంలో ప్రజారాజ్యంలో చేసిన తప్పులు జరగకుండా ఎవరైతే సమర్థులు ప్రజల్లో నిత్యం ఉండే వ్యక్తులను ఐడెంటిఫై చేసుకుని ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు జగన్ పోవాలి, ఎన్డీఏ రావాలి అన్నారండి ఆయన పవన్ కళ్యాణ్. ఏంటి దాని అర్థం ఏంటి? అంటే ఎన్డీఏ ముఖ్యం ప్రయారిటీ అని అర్థం, మోడీ గారే ముఖ్యం నాకు అని అర్థం. ఆంధ్రప్రదేశ్లో జగన్ పోవాలి, ఎన్డీఏ రావాలి అన్నారు, దాని అర్థం ఏంటి? ఎన్డీఏలో క్రియాశీలకం ఉన్నాడు కాబట్టి, క్రియాశీలక పాత్ర జాతీయాలు పోషిస్తున్నాడు కాబట్టి, మోడీ గారు తగిన ప్రాధాన్యత ఈయనకి ఇస్తున్నాడు కాబట్టి, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కాకుండా అటు చంద్రబాబు నాయుడు సమాన దూరంలో పెడుతున్నారు, ఇటు జగన్ని సమాన దూరంలో పెడుతున్నారు కాబట్టి నన్ను అత్యంతంగా విశ్వసిస్తున్నారు అనే ఉద్దేశంతో ఆయన మార్గదర్శకత్వంలో ఎన్డీఏ ఇది అధికారంలో వస్తుందని చెప్పి అంటున్నాడు. అంటే స్టేట్గా చెప్పాలంటే బీజేపీ అండ్ జనసేన కంబైన్డ్గా అధికారంలోకి వస్తాయని, టీడీపీ కలిసి వచ్చినా కలవపోయినా బీజేపీ జనసేన కలిసి, అంటే ఎన్డీఏ అంటే ఇప్పుడు నాకు అర్థమైన త్వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అంటే జనసేన ప్లస్ బీజేపీ. ఆయన నోటి నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీ అయితే ఎన్డీఏలో లేదు ప్రస్తుతానికి లేదు లేదు ఆయన కలవాలని కోరుకుంటున్నాడు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇప్పుడు ఉన్నది నేను కలవాలా లేకపోతే ఒంటరిగా పోటీ చేయాలనేది. ఒక ఆయన కలవాలనుకున్న బీజేపీ కలనివ్వదుగా, అంటే బీజేపీని కూడా ఒప్పించగల నేర్పరి పవన్ కళ్యాణ్ గారు అవుతారు. అప్పుడు కలపకుండా ఓటు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు దించుదామని చెప్పన్నాడు. మూడు పార్టీలలో డిసిషన్ మేకర్గా పవన్ కళ్యాణ్ ఉన్నారంటారు, బీజేపీ కాదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి చేతికి అప్పచెప్పేశారు బీజేపీ కూడా, బీజేపీ కోరిక ప్రకారం జరుగుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు మంత్రి చేయనందుకు. అలాగే జనసేన పార్టీ మొత్తం మీద అయితే గతంలో కంటే వారాహి యాత్రకు ముందు, వారాహి యాత్ర తర్వాత అనే విధంగా రెండు విధాలుగా జనసేన పార్టీకి సంబంధించిన బలాన్ని బలగాన్ని అంచనా వేయాలని అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.